ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి కుమారుడి వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు కర్నూలుకు ఇచ్చేశారు నగరంలోని రాఘమయ్య రిసార్ట్స్లో చెరుకులపాడు నారాయణ రెడ్డి కంగాటి శ్రీదేవి కుమారుడు శివారెడ్డి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది ఈ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నూతన వధువర్లను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఆయన విజయవాడ బయలుదేరి వెళ్లారు పత్తికొండ శాసనసభ్యులు కంగాటి శ్రీదేవి కుమారుడు రామ్మోహన్ రెడ్డి వివాహానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు గురువారం కర్నూలు నగరంలోని రాఘమై రిసార్ట్స్లో జరిగిన వివాహ వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పాల్గొని నూతన వధూవరులకు ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు ఒకే వేదికపై జరిగిన స్వర్గీయ చెరుకులపాడు నారాయణ రెడ్డి దంపతుల కుమారుడు రామ్మోహన్ రెడ్డి వివాహాలతో పాటు వారి సమీప బంధువు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి చెరుకులపాడు ప్రదీప్ రెడ్డి కుమారుడు శివారెడ్డిల వివాహ వేడుకల్లో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం వారికి పుష్పగుచ్చాలు అందించారు ఈ వివాహ వేడుకల్లో రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మరియు రాష్ట్ర జలవనరుల శాఖ మధ్యులు డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మధ్యులు బుగ్గన్ రెడ్డి ప్రభుత్వ సలహాదారు రఘురామ్ ఇంకా కర్నూలు నంజాల పార్లమెంటు సభ్యులు డాక్టర్ సంజీవ్ కుమార్ పోచా బ్రహ్మానందరెడ్డిలు ఇంకా హిందూపురం పార్లమెంటు సభ్యులు గోరంట్ల మాధవ్ శాసనమండలి సభ్యులు చల రామకృష్ణారెడ్డి శాసనమండలి ప్రభుత్వ వేప్ గంగుల ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే కాట్సాని రాంబోపాల్ రెడ్డి శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా రెడ్డి ఆళ్లగడ్డ ఎమ్మెల్యే రెడ్డి కర్నూలు ఎమ్మెల్యే హాఫీస్ ఖాన్ ఎమింగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ బనగానపల్లి ఎమ్మెల్యే కాట్సాని రామరెడ్డి ఇంకా నంజాల ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆదోన్ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ నగరి ఎమ్మెల్యే రోజా జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ జిల్లా ఎస్పీ పక్కిరప్ప మాజీ పార్లమెంటు సభ్యులు బుట్ట రేణుక మాజీ శాసన మండలి సభ్యులు సుధాకర్ బాబు జాయింట్ కలెక్టర్ టు సయ్యద్ మొహిద్దీన్ ప్రదీప్ కుమార్ రెడ్డి బీవై రామయ్య నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచి దినదేవరపాడు హెలిపాడ్ చేరుకుని హెలికాప్టర్లో ఓర్వకల్ ఎయిర్పోర్టుకు వెళ్లి అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం బయలుదేరి వెళ్లారు